ప్రైజులాడండి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనములు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ సంతోషముగా ఉన్నారా? నేనైతే ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ క్షణం వరకు కూడా చాలా సంతోషముగా ఉన్నాను. నిజముగా నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము ఈ రీతిగా సజీవులుగా ఉన్నామంటే నిజముగా దేవుని యొక్క కృప, మనము ఆయన మన జీవితంలో చేసిన మేలులను ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి మనం ఆయనకి ఎప్పుడు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క సమయాన్ని ఆయన వాక్యానికి మనం కేటాయిద్దాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించినట్లయితే మన వాక్యాన్ని ప్రారంభించుకుంటాము. దానికంటే ముందుగా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని మీ యొక్క బంధువులకు, మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి. ఎందుకొరకునంటే అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి. కాబట్టి మీ వంతుగా ఈ జీవమగల వాక్యమును మీరు వారికి అందించినట్లయితే ఒక ఆత్మనైనా మనం రక్షించగలుగుతాము. హల్లెలూయా. కాబట్టి మీకున్న ఎటువంటి ప్రార్థన అవసరత అయినా సరే కింద ఇవ్వబడిన ఆ యొక్క 9666-710-326 నెంబర్కి కాల్ చేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, లేకపోతే వాట్సాప్లో మీరు పంపించండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మదేవుడు మీ యొక్క హృదయములు తెరచులాగున, ఆ యొక్క వాక్యము మీలో నిలిచి ఫలించులాగున ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువ, యేసయ్య మీకు వందనములు. మీ దయగల కృపను బట్టి వందనములు ప్రభువ. ఈ రీతిగా నిజముగా మీ సజీవులమై ఉన్నామంటే నిజముగా మీ యొక్క కృప ప్రభువ, అందును బట్టి వందనములు తండ్రి. మీ జీవముగల వాక్యమును ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మదేవ, మీ కృప మాకు తోడయించి ముందుకు నడిపించండి. నన్ను ఒక మాధ్యమముగా మీరు వాడుకోనండి తండ్రి. తండ్రి ప్రభువ, నా యొక్క దేహాన్ని మీరు ఒక మాధ్యమముగా వాడుకొని తండ్రి ప్రతి ఒక్కరితోనూ తండ్రి ప్రభువ మీరు మాట్లాడి మీ జీవముగల వాక్యము వారిలో నిలిచి ఫలించే భాగ్యాన్ని ఈ వీడియో చూస్తున్న, లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడికి అనుగ్రహించమని నా సజీవుడు విమోచకుడునైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి మరొకసారి. సో ఈరోజు మనం ధ్యానించబోయే అంశము, నీ బలహీనతలను బలముగా మార్చు దేవుడు. హల్లెలూయా. లేదా మార్చువాడు నీ యొక్క బలహీనతలనే కాదు, నా యొక్క బలహీనతలు కూడా ఆయన బలముగా మార్చున్నాడు. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లోకంలో ఒక్కరినైనా సరే బలహీనత లేని వ్యక్తిని మీరు చూడగలరంటే ఏ ఒక్కరిని కూడా మీరు చూడలేరు. మనిషి ఏదో ఒక విషయంలో బలహీనుడై ఉంటాడు. కొంతమంది ఆ యొక్క తాగుల్లో అయితే, కొంతమంది ఆ సిగరెట్లో అయితే, కొంతమంది అమ్మాయిల్లో అయితే, కొంతమంది సినిమాల్లో అయితే. సో ఏ రకంగా చూసినా సరే ఏదో ఒక బలహీనతకు మనిషి లోనవుతూనే ఉంటాడు. ఒక వ్యక్తిలో ఒకటి లేకపోతే ఇంకొక వ్యక్తులు ఇంకొకటి ఉండొచ్చు. ఈ వ్యక్తిలో ఉన్న బలహీనత ఆ వ్యక్తులు లేకపోవచ్చు. కొంతమంది శారీరక బలమైన బలహీనత, కొంతమంది ఆత్మీయసారంగా బలహీనత. సో చాలామైన బలహీనత మనం చూడగలము. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మనలను సృజించిన దేవుడు, మనకు ఈ యొక్క శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మని అనుగ్రహించిన దేవుడు సమస్తము ఎరిగినవాడు. ఆయన మన బలహీనతలను ఎరిగినవాడు. ఆయన మనం పడుతున్న ఆ యొక్క కష్టాలను ఎరిగినవాడు. ఆయన మన శ్రమలను ఎరిగినవాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు విడవట్లేదండి, ఎడబాయట్లేదు. తాను ఎవరినైతే పిలుచుకుని ఉన్నాడో, తాను ఎవరినైతే ఏర్పాటు చేసుకుని ఉన్నాడో వాళ్లతో ఎప్పుడు ఆయన సహవాసము కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. ఆయన వాళ్లతో మాట్లాడాలని ఆయన ఎప్పుడు కూడా వేచి చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో ఆయన యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో ఆయన వాళ్ళ యొక్క ప్రార్థనల వైపు ఆయన యొక్క చెవి ఎప్పుడు ఒగ్గి ఆలకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం ధ్యానిద్దాము. ఎవరునంటే మనలాగే ఒక వ్యక్తి, మనలాగే బలహీనమైన శరీరములో బలహీనత కలిగినటువంటి ఒక వ్యక్తి. ఎవరునంటే మోషే. సో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మోషేని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క రాజు చేతుల నుంచి తప్పించుకోగలిగాడు మోషే. ఆ కార్యమును చేసింది ఎవరునంటే దేవుడే. కానీ అది మోషేకి తెలియదు. ఆ మోషే ఏదో బతికిపోయిన అనుకున్నాడు. కానీ ఆ యొక్క తల్లి తన యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క ఒక చిన్న బుట్ట తయారు చేసి దానికి మట్టి కీలు పూసి ఆ యొక్క నదిలో ఆమె ఆ యొక్క తన యొక్క కుమారుణ్ణి నదిలో విడిచిపెట్టేసింది. అయితే దేవుడు ఆమెకట్టి జ్ఞానమును దయచేశాడు ఆ యొక్క వధ నుంచి తప్పించడానికి తన యొక్క బిడ్డను. ఆ రాజు ఏమని ఆజ్ఞ జారీ చేశాడు? ఈ హెబ్రీలు పెరిగిపోతున్నారు,
ఈ ఇజ్రాయేల్ జనాంగము మన రాజ్యంలో పెరిగిపోతున్నారు, కాబట్టి వాళ్ళ సంతానాన్ని నశింపజేయాలా పెరగకుండా అని అతడు ఆజ్ఞ చేసిన ఆ యొక్క జారి ఆ యొక్క ఆజ్ఞకి ఏం చేశారు అని అంటే ఆ యొక్క చిన్నపిల్లలందరినీ చంపడం ప్రారంభించారు. అప్పుడు మోషే యొక్క తల్లి ఏం చేసింది అని అంటే తన కుమారుడు చనిపోవడం ఇష్టం లేదు. ఎందుకొరకు అని అంటే అతని యొక్క ఆమెకు పుట్టిన ఆ కుమారుడు సుందరుడై ఉన్నాడంట, అంటే ఒక కాంతి కలిగి ఉన్నాడంట, సుందరుడుగా ఉన్నాడంట, అందరి వారికంటే ఏదో డిఫరెంట్గా ఉన్నాడంట ఆ యొక్క బిడ్డ. అమ్మో, ఈ బిడ్డ పట్ల దేవుడు ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏదో ఏర్పాటును కలిగి ఉన్నాడు అని ఆ తల్లి గ్రహించి ఒక జమ్ము పెట్టు తయారు చేసి దానికి కీలు పూసి ఆమె నదిలో విడిచిపెట్టింది. సో దేవుని యొక్క ప్రణాళికని మనం ముందు నుంచి మనం చూడగలము. అయితే ఇక్కడ ఒక సందర్భంలో ఎప్పుడైతే ఆ ఏర్పాటులో ఉన్న మోషేని దేవుడు ఎప్పుడైతే పిలుచుకుని ఉన్నాడో తన దగ్గరికి ఆకర్షించుకుని ఉన్నాడో ఆ మోషే దేవుని యొక్క సన్నిధికి రావడం మనం చూస్తున్నాం. వచ్చి ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఆ యొక్క దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. చూడండి, నిర్గమకాండము 6:30 మనం చూద్దాము. నిర్గమకాండము 6:30 మనం చూద్దాం. నిర్గమకాండము 6:30. మోషే ఈ రీతిగా అంటున్నాడు, చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. హల్లెలూయా. సో ఇక్కడ మోషే ఏమంటున్నాడనంటే అతడు ఎంత రాజకుమారుడిగా పెరిగినప్పటికీ కూడా, ఎంత ఆ యొక్క భోగభాగ్యాలు అనుభవించినప్పటికీ కూడా, ఎప్పుడైతే ఈ గొర్రెల కాపరిగా మారిపోయాడో అతని పాండిత్యము పోయింది, అతనికి ఉన్న గర్వము పోయింది, అతనికున్న సమస్తము కూడా పోయింది. సో ఆ యొక్క రాజు బిడ్డలు ఎలాగుంటారనంటే నోటి మాంద్యము గలవారిలా ఉండరు, బాగా ప్రావీణ్యము గలవారిలా ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో ఆ యొక్క శాస్త్రాలు వాటి అన్నింటినీ కూడా అధ్యయనం చేపిస్తారు, వాళ్ళు మంచి విద్యాబుద్ధులు కలిగి ఉంటారు రాజు యొక్క బిడ్డలంటే. కానీ ఇక్కడ మోషే ఏమంటున్నాడు, నేను నోటి మాంద్యము గలవాడిని, ఈ గుర్రెలు కాసుకుని నేను నత్తివాళ్ళని నేను మారిపోయాను, కాబట్టి నేను ఆ ఫరో రాజు దగ్గరికి నేను వెళ్ళలేను, ఆ రాజకుమారుడైనటువంటి ఆ యొక్క ఫరోతో నేను మాట్లాడలేను అని ఇక్కడ మోషే అనడం చూస్తున్నాము. అయితే దేవుడు పిలుచుకున్నాడండి తనని, కాబట్టి దేవుడు కూడా మనల్ని ఎప్పుడైతే పిలుచుకుని ఉన్నాడో, తన బిడ్డలుగా ఎప్పుడైతే మనల్ని మార్చుకుని ఉన్నాడో, మన బలహీనతలు ఆయనకు తెలుసు, మనం చెప్పవలసిన అవసరం లేదు ఆయనకి. కానీ ఇక్కడ మోషే ఏమంటున్నాడు, నాలో ఈ బలహీనత ఉంది, నేను చెప్పలేనేమో, నేను చేయలేనేమో, ఆ రాజు దగ్గర నేను మాట్లాడలేనేమో అని దేవుడితో అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నిన్ను నేను పిలుచుకున్నాను మోషే, నేను ఫరోకి నిన్ను దేవునిగా చేస్తాను, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. హల్లెలూయా. ప్రవక్తలు ఎవరికి ఉంటారండి, దేవునికి ఉంటారు ప్రవక్తలు, మనుషులకు ప్రవక్తలు ఉండరు. కానీ తాను పిలుచుకున్న మోషేకి దేవుడు ఎట్టి అధికారం ఇచ్చి ఉన్నాడు అని అంటే తనని దేవుడి కింద మార్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఫరోకి దేవుడు నువ్వే, నీకు ప్రవక్త ఎవరు, అహరోను. హల్లెలూయా. అంటే నీవు చెప్పవలసిన మాటని అహరోను చెప్తాడు. హల్లెలూయా. సో నేను ఏం చేశాను, అహరోనుని నీ కింద నేను ఉంచాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంకా ఏమంటుంది చూడండి వాక్యము, నిర్గమకాండము 7:1 చూద్దాము. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్త అనుండును, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. హల్లెలూయా. నీవే చేయాలి, నేను ఇంక ఎవరిని నేను పిలుచుకోలేదు, నేను నిన్ను పిలుచుకుని ఉన్నాను. నేను ఎప్పుడైతే నిన్ను పిలుచుకుని ఉన్నానో నేను నిన్ను చెయ్యి విడువను, నేను నిన్ను ఎడబాయను. హల్లెలూయా అని దేవుడే చెప్తున్నాడండి. అంటే ఇక్కడ దేవుడు శారీరకంగా తోడై ఉంటాడనా, ఒక మనిషి వలె తోడై ఉంటాడనా అతని యొక్క ఉద్దేశము కాదు, మోషేని ఆత్మతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఆ మోషే మీద దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉన్నది, ఆత్మను బట్టే అతడు దేవుని యొక్క పనిని చేయగలుగుతున్నాడు. 600,000 మంది కాల్బలాన్ని ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోకి నడిపించడము ఈ ఆత్మ యొక్క శక్తి లేకుండా మోషే ఏమీ చేయలేడు. హల్లెలూయా. తనకున్నటువంటి జ్ఞానము కానీ, తనకున్నటువంటి నేర్పుదల కానీ ఏమీ కూడా పనిచేయవు దేవుని పని చేయడానికి. అలాగే దేవుని పనికి ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళు తమ సొంత శక్తి చేత, సొంత జ్ఞానము చేత ఆ యొక్క వాక్యములు చెప్తే అవి ఏమాత్రము పనిచేయవు, అవి దేవుని యొక్క ఆత్మ ద్వారా పలుకుబడాలా,
అవును, అందుకే వాక్యం ఏం చెప్తుంది, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి ప్రవచనము కూడా ఆ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత పలికారు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా మనుషుల యొక్క జ్ఞానమును బట్టి కాదు మాట్లాడింది, దేవుని యొక్క శక్తిని బట్టి. అలాగే ఇక్కడ మోషేని కూడా మోషేని దేవుడు పిలుచుకున్నాడు, కాబట్టి అతన్ని బలపరిచేవాడు ఆ యొక్క దేవుడే. చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 17వ వచనం. పదహారుని చూద్దాము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇజ్రాయేలుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి. హల్లెలూయా. సో ఇక్కడ ఆ యొక్క ఐగుప్తులో నుంచి విడిపించబడిన ఆ యొక్క జనములకు తీర్పు తీర్చడానికి ఇక్కడ పెద్దలుగా అధిపతులుగా వీళ్ళు ఒక పనిని కలిగి ఉండడానికి దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు. ఎంతమందిని? 70 మందిని. అంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ బట్ట, వాళ్ళకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బట్ట దేవుడు తీసుకున్నది అంటే కాదు. వాళ్ళు ఏ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవ్వలేదు, ఎక్కడ తరఫీదు పొందలేదు. వాళ్ళందరూ ఎవరునంటే బానిసలు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఎలా పెరిగారునంటే బానిసలా పెరిగారు. వాళ్ళకి చదువు లేదు, ఏమీ లేదు, వాళ్ళు ఒట్టి బానిసలుగా వాళ్ళు పెరిగారు. అటువంటి ఆ యొక్క జనాంగములు అధిపతులుగా, ఆ యొక్క ఇంకా న్యాయాధిపతులుగా, పెద్దలుగా వాళ్ళు చలామణి అవ్వాలి అంటే వాళ్ళకి దేవుని యొక్క పరిశుద్ధాత్మశక్తి తోడై ఉంటే తప్ప వాళ్ళు తీర్పు తీర్చలేరు. హల్లెలూయా. ఎందుకొరకు అనంటే తీర్పు తీర్చేవాడు దేవుడే, న్యాయమైన తీర్పు తీర్చేవాడు దేవుడే. హల్లెలూయా. కాబట్టి 70 మంది కూడా దేని ద్వారా నింపబడి వారు ఆ యొక్క పనిని నిర్వహించాలి అనంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించగలరు. ఒక పెద్దగా వాళ్ళు చలామణి అవ్వాలన్నా, ఇంకా ఒక అధిపతిగా వాళ్ళు చలామణి అవ్వాలి అన్నా ఆ యొక్క 70 మంది కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, 17వ వచనం చూడండి. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను. ఎక్కడ? ఆ యొక్క ప్రత్యక్ష గుడారము దగ్గర మోషే నీతో కూడా ఆ 70 మంది పెద్దలు నిలవబడాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే, మరియు నేను దిగి అక్కడ నీతో మాట్లాడదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచదను. హల్లెలూయా. నీవు వారి భారమును, అనగా ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలను. హల్లెలూయా. అవునండి, ఇక్కడ మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనంటే మోషేని ఒంటరిగా విడిచిపెట్టలేదు, మోషేని ఒంటరిగా వదిలేయలేదు. ఆ యొక్క 600,000 కాల్బలాన్ని మోషేకి అప్పగించేసి ఇంకా నువ్వే చూసుకో, నువ్వే వాళ్ళని పోషించుకో అని దేవుడు మోషేకి వాళ్ళని విడిచిపెట్టేలేదు. దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మని మోషే మీద ఉంచాడు. ఆ మోషే ఆ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, ఎందుకంటే అతను శారీరకంగా బలహీనుడు, అతను తన యొక్క బలహీనతలు ఎరిగినవాడు. నేను మాట్లాడలేను, నేను చేయలేను, నేను వాళ్ళని విడిపించుకు రాలేను, నా శక్తి సరిపోదు అని దేవుని దగ్గర మనం అడగడం చూస్తున్నాము. కానీ దేవుడేమంటున్నాడు, నేను నిన్ను పిలుచుకుని ఉన్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, ఆ యొక్క నీ తల్లి గర్భములో నువ్వు పుట్టక మునిపే నీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, కాబట్టి నిన్ను బలపరిచేది నేనే. నేను నీకు ఏం చేస్తానంటే నా ఆత్మని నేను నీ మీద ఉంచుతాను. హల్లెలూయా అని ఆయన మీద ఆత్మ ఉంచాడు మోషే మీద. అయితే ఆ 600,000 కాల్బలానికి న్యాయం తీర్చడానికి ఇతడు ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా ఆ యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నాడు. కాబట్టి ఆ మోషే మామ చెప్పిన మాట ప్రకారము 70 మందిని అధిపతులను ఇంకా పెద్దలను ఏర్పాటు చేశారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మోషే ఇప్పటి వరకు నీ ఒక్కడివే న్యాయము తీర్చావు నా పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, ఇప్పుడు ఈ 70 మంది కూడా నేను నా యొక్క ఆత్మను నీలో ఏదైతే ఆత్మను పెట్టానో, నీ మీద ఏదైతే ఆత్మను ఉంచానో ఆ ఆత్మలో పాలును వీరి మీద కూడా నేను ఇస్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మలో పాలు వీరి మీద కూడా వస్తుందో వీళ్ళందరూ అధిపతులుగా ఆ యొక్క
పెద్దలుగా వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతను వారు నిర్వర్తించగలరు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని దేవుడు ఏ ఉద్యోగంలో ఉంచినా, వ్యాపారంలో ఉంచినా, ఒక గృహిణిగా కానీ, ఒక భర్తగా కానీ, ఒక యజమానిగా కానీ, ఒక పెద్ద వ్యాపార సంస్థకు అధికారిగా కానీ, దేవుడు మనల్ని ఏ పొజిషన్లో ఉంచినా సరే దానికి తగ్గ అభిషేకము మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనము సరిగ్గా నిర్వర్తించగలము. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మశక్తి లేకపోతే మనం వాటిని చేయలేము. అందుకే వాక్యం ఏం చెప్తుంది? జ్ఞానురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూడురాలు తన ఇల్లును ఓడబెరుక్కుంటుంది. హల్లెలూయా. అది జ్ఞానము కలిగి ఉండాలా ఏ పనిని చేసినా సరే. అందుకొరకే చూడండి, ప్రత్యక్ష గుడారము ఆ నిర్మాణము చేసేటప్పుడు కూడా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. అదిగో అతను పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, అతడు ఆ పనిని చేయడానికి జ్ఞాన ఆత్మ పూర్ణుడు ఆ ఒక్క వ్యక్తి మాత్రమే. ఆ వ్యక్తిని తీసుకురా. అతని మీద నేనేం చేశాను? ఆ జ్ఞాన ఆత్మని నేను అతనిలో ఉంచి ఉన్నాను. కాబట్టి ఈ పనిని చేయడానికి అతడే సరైన వాడు. హల్లెలూయా. కాబట్టి మేమందరము కూడా ఇప్పుడు దేవుని పని చేస్తున్నామనంటే అందరము స్వార్థికులము కాము, అందరము ప్రవక్తలము కాము, అందరము కాపరులము కాము, అందరము ఆ యొక్క ఉపచారము చేసేవారము కాము, అందరము అధిపతులము కాము. సో దేవుని యొక్క పనిలో మేమందరము కూడా ఒక్కొక్క బాధ్యతను కలిగి ఉన్నాము. కానీ మా అందరిలో పనిచేసే ఆత్మ ఒక్కడే. హల్లెలూయా. సో ఇక్కడ కూడా చూసినట్లయితే వీళ్ళందరూ అధిపతులుగా ఈ యొక్క పెద్దలుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరి మీదకి దిగినది ఒకే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అప్పుడు యెహోషువా ఏమంటున్నాడు చూడండి, సంఖ్యాకాండము 11:29 చూద్దాము, 25 కానించి చూద్దాము. ఇక్కడ యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 పెద్దల మీద ఉంచెను, కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు. ఆ మనుష్యులలో నిద్దరు పాలెములో నిలిచి ఉండిరి, వారిలో ఒకని పేరు ఎల్గాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండి వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. హల్లెలూయా. ఈ 70 లిస్టులో ఎవరైతే పేర్లను యాడ్ చేశారో అందులో 68 మాత్రమే వచ్చారు ఇక్కడ ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరికి. కానీ ఇద్దరు ఎక్కడున్నారు? ఆ పాలెములోనే ఉన్నారు. అయితే మనము నమ్మదగిన వారముగా లేకపోయినా ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు పాలెములో ఉన్నా సరే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. అయితే ఇక్కడ యెహోషువా కోపం వచ్చింది, ఎందుకు రాలేదు మోషే? వాళ్ళు ఇక్కడికి ఎందుకు రాలేదు? ఈ 28 మాత్రమే వచ్చారు, ఆ ఇద్దరు రాలేదు, వాళ్ళ పేర్లు కొట్టేద్దామా అని చెప్పాను. ఇక్కడ అంటున్నాడు చూడండి యెహోషువా ఏమంటున్నాడు. అప్పుడు ఒక యవ్వనుడు మోషే యద్దకు పరిగెత్తుకుని వచ్చి ఎల్దాదు మేదాదులు పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువా, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపమని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరూను ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో అనెను. హల్లెలూయా. కాబట్టి దేవునికి పక్షపాతము లేదు, దేవునికి రాగద్వేషాలు లేవు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించేవాడు. తాను ఎవరినైతే ఏర్పాటు చేసుకుని ఉన్నాడో, తాను ఎవరినైతే పిలుచుకుని ఉన్నాడో, అందుకొరకే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, పొందగోరు వారి వలనైనను ప్రయాసపడి వారి వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే సమస్తమును సాధ్యమని చెప్పిన వాక్యం చెప్తుంది. అవునండి. సో ఎప్పుడైతే ఈ యొక్క 70 దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డారో ఆ 70 మీద కూడా పరిశుద్ధాత్మను దిగడం మనం చూస్తున్నాము. కాబట్టి ఆ దేవుడు ఇచ్చిన పనిని వారు నెరవేర్చడం మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఇక్కడ మోషే ఏమంటున్నాడు, నేనేమి స్వార్థపరుని కాదు, నిజముగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము నా మీద వచ్చిన ఆత్మ ఈ 70 మీద కూడా రావాలి, నేను బలపరచబడినట్లుగా వాళ్ళ కూడా బలపరచబడాలి. ఏ యెహోవా యందు భయభక్తులు గలవారు ప్రతి ఒక్కరూ కూడా, ఆయన ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ప్రవక్తులుగా మారుదురు గాక అని ఇక్కడ మోషే చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి మోషే సాత్వికుడు, మోషే స్వార్థప్రియుడు కాదు, నాకు వచ్చిన ఆత్మ నాలోనే ఉండాలి, ఇంకెవరికి చెందకూడదనే వ్యక్తి కాదు. హల్లెలూయా.
అందుకే ఏమన్నాడంటే మోషే, నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో దేవుడు మీ కొరకు పుట్టించును, ఆయన మాట మీరు వినలవలను. హల్లెలూయా. అవును, ఆ యేసుక్రీస్తు వారు కూడా ఆయన బాప్తిసము తీసుకొని ఆ యొక్క నదీ తీరమున ఆ యొక్క ఒడ్డుకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మతో అనేకమైన గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మతో రోగులు స్వస్థపరిచి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో చనిపోయిన వారిని లేపి ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద 2020 సంవత్సరాల క్రితము జీవించి ఉండగానే అట్టి అధికారము ఆయన శిష్యులకు కూడా ఆయన దయచేశాడు. అట్టి పరిశుద్ధాత్మను ఆయన శిష్యులకు కూడా దయచేశాడు. అందుకే చూడండి, ఒక చోట ఆ శిష్యులు ఏమి అంటారు అని అంటే, లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ వాక్యం ఈ రీతిగా చెప్పుచున్నది. లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం యాభై మూడవ వచనము, ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా అనగా కింద ఏలియా చేసినట్లు, హల్లెలూయా, ప్రభువా ఏలియా చేసినట్లు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంటే ఇక్కడ ఏం చెప్పి ఉన్నాడంటే, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింప చేయుటకు రాలేదనను. హల్లెలూయా. అక్కడ మోషే ఇటువంటి పరిశుద్ధాత్మ ఆ యొక్క మోషే మీద నిలిచిందో, అలాగే యేసుక్రీస్తు వారి మీద కూడా ఈ పరిశుద్ధాత్మ దిగి రావడం మనం చూసాము. ఆ యొక్క పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారనంటే, ఇదిగో ఏలియావలే మేము కూడా ఆకాశం నుంచి అగ్ని దిగి వీరిని చంపినట్లు మేము ఆజ్ఞాపించుదామా ప్రభు అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీరు పొందుకున్న ఆత్మ అటువంటి ఆత్మ కాదు, మీరు పొందుకున్నది వేరే ఆత్మ, అది బలపరిచే ఆత్మ, అది కరుణగల ఆత్మ, అది క్షమించే ఆత్మ, అది ప్రేమగల ఆత్మ. హల్లెలూయా. కానీ పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుని ఉన్నారో వాళ్ళు ఆ యొక్క శత్రువులను దారుణంగా చంపి ఉన్నారు. ఆ యొక్క సంసోను అనే వ్యక్తి పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపి ఉన్నాడు. అలాగే యెహోషువ పరిశుద్ధాత్మతో నిండిన వాడే అనేకమైన యుద్ధములు చేసి శత్రువులను సంహరించిన వాడై ఉన్నాడు. ఈ దావీదు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆ యొక్క సింహమును చీల్చిన వాడై ఉన్నాడు, ఎలుగుబట్టిని చీల్చిన వాడై ఉన్నాడు, ఆ సంసోను కూడా కొదమసింహమును చీల్చిన వాడై ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యములు చేసి ఉన్నారు. ఆ ఆత్మను బట్టే వాళ్ళు బలహీనమైన మనుషులు, బలహీనమైన శరీరము గలవారు. అందుకే సమూయేలు ఆ యొక్క దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ దావీదును చూసి సమూయేలు అనుకుంటాడు, ఇతను రాజా, ఇతడు బాలుడై ఉన్నాడే, ఇతడు వంగుపోయిన భుజములు గలవాడే, ఇతడు ఇంకా ఆ యొక్క టీనేజ్లోనే ఉన్నాడే, ఇతడు ఇజ్రాయేల్కు రాజా, ఇతడు రక్షించగలడా, ఇతడు ఆ గొల్యాతును జయించగలడా అంటే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి, ఓ సమూయేలు ఇదిగో మనుషులు చూసినట్లు కాక నేను నా యొక్క మనుషులు ఆలోచించినట్లు నేను ఆలోచించను. సో మనుషులు పై రూపంలో లక్ష్య పెడతారు కానీ నేను హృదయమును లక్ష్య పెడతాను. హల్లెలూయా. కాబట్టి ఒక చోట వాక్యం ఏం చెప్తుందంటే, బలహీనులైన వారిని ఆ యొక్క బలపరచుటకు లోకములో బలవంతులే. ఆహా, చెప్తాను ఆగండి, ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో చెప్పబడుతుంది. సో దేవుని యొక్క ఏర్పాటు ఎలాగున్నది అనేది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము,
సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని అనగా శరీర రీతిని అంటే పై రూపము ఎలాగైతే సమయాలు ఎలాగైతే చూస్తున్నాడో, ఇతను దృఢంగా ఉన్నాడు, ఇతను చాలా బలంగా ఉన్నాడు, ఇతను చాలా హైట్గా ఉన్నాడు, ఇతను కరెక్టు ఇజ్రాయెల్ యొక్క రాజుగా ఉండడానికని సమయాలు ఒక రకంగా ఆలోచిస్తే దేవుడు ఒక రకంగా ఆలోచిస్తున్నాడు. అంటే తన ఆత్మను ఎవరికి ఇస్తాడు అని అంటే దేవుడు బలహీనులైన వారికి ఇస్తాడు, దేవునికి లోబడే వారిని ఇస్తాడు. హల్లెలూయా. సో నా జీవితంలో నేను బలహీనుడనై ఉన్నాను. ఆ వ్యభిచారములు, ఆ యొక్క వ్యభిచారము నుంచి విడిపించుకోలేని బలహీనుడనై ఉన్నాను. ఆ యొక్క శరీర ఈ యొక్క బలహీనతలు జయించలేని స్థితిలో నేను ఉన్నాను. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను నాకు ఇచ్చి ఉన్నాడో వాటిని జయించే సామర్థ్యమును ఆ ఆత్మ ద్వారా నేను పొందుకుని ఉన్నాను. హల్లెలూయా. అలాగే ఈ బలహీనమైన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క దావీదు ఎలుగుబంటిని చంపలేడు, కానీ పరిశుద్ధాత్మ తనలో ఉన్నప్పుడు ఆ పని చేయగలడు. ఈ యొక్క బలహీనుడైన దావీదు ఆ సింహమును చంపలేడు, ఆ యొక్క గొర్రెలను తినడానికి వచ్చినప్పుడు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మను బట్టి అతడు దాన్ని ఈజీగా చీల్చగలడు. అలాగే సంసోను కూడా చూడండి, ఒక చోట ఆ యొక్క 1000 మందిని చంపిన సంసోను, ఆ కొదమ సింహమును చంపినటువంటి సంసోను ఒక చోట ఈ రీతిగా చెప్తాడు చూడండి, న్యాయాధిపతులు 16:15. అప్పుడు ఆమె ఎవరండి, ఈమె పేరు దెదీలా. సో ఇప్పుడు ఏమంటుందండి ఈ యొక్క దెదీలా, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాలు చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. హల్లెలూయా. సో ఇక్కడ సంసోను అడుగుతుంది, నీ బలం ఎందులో ఉన్నది? ఆ బలం ఎందులో ఉన్నదండి చెప్పాలంటే పరిశుద్ధాత్మ శక్తిలో ఉన్నది. అతను కూడా మామూలు మనిషే, కానీ దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వాడు. ఆ యొక్క తల్లి గర్భములో ఆ యొక్క తల్లి ఇతను భూమి మీదకి రాకమునుపు అతని యొక్క తల్లికి దేవదూత చెప్పింది, ఇదిగో నీకు పుట్టబోయే బిడ్డ నాజీరు చేయబడాలి, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, అతడు ఇజ్రాయేల్ ప్రజలను ఆ ఫిలిస్తీన్ల చేతుల నుంచి రక్షిస్తాడు, అతను ఒక రక్షకుడు కాబట్టి అతడు ఆ యొక్క కుళ్ళిపోయిన దాని నుంచి ఏది తినకూడదు, ఆ యొక్క ద్రాక్షరసము తాగకూడదు, ఇటువంటి నిబంధనలను పెడతాడు. ఎందుకొరకునంటే ఈ పుట్టబోయే బిడ్డ ఆ రీతిగా ఉండాలి. దేవుని ఆత్మను పొందుకునే వ్యక్తి ఆ రీతిగా పరిశుద్ధమైన జీవితాన్ని అతను జీవించాలి అని మనం చెప్పడం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఈ యొక్క దెదీల ఏమంటుంది అని అంటే, అతనిలో ఉన్న బలమును పోగొట్టడానికి ఆమె మార్గము చూస్తూ ఉన్నది. ఆ ఫిలిస్తీన్లు కొంత డబ్బును ఈమెకు అప్పగించి ఇదిగో ఆ యొక్క సంసోను యొక్క బలము ఎందులో ఉన్నదో కనుక్కో, దాన్ని మనం తీసినట్లయితే అతడు మన వంటి మనిషి వలె మామూలుగా అయిపోతాడు, అతడు ఆత్మశక్తిని కోల్పోతాడని వాళ్ళు ఈమెకు డబ్బులు ఇవ్వడము, ఈమె మారు అతన్ని శోధిస్తూ అడగడం వల్ల అతని యొక్క ప్రాణము విసిగి ఏం చేశాడు అంటే, అవును నా బలము నా జుట్టులో ఉన్నది, అంటే దేవుని యొక్క వాక్యములో ఉన్నది, అతని తల మీద మంగళకత్తి పడకూడదు అంటే అది పడనంత కాలము కూడా ఆ యొక్క ఆత్మశక్తి అతని మీద నిలిచి ఉంటుంది, పడినప్పుడు మాత్రము అతని యొక్క ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అది ఎప్పుడైతే ఆ బలహీనము ఆ యొక్క దెదీలాకు చెప్పి ఉన్నాడు ఆ యొక్క సంసోను, ఆ దెదీలా ఏం చేసిందండి, అతని యొక్క జుట్టును కత్తిరించి వేసింది. సో అతను ఏమనుకున్నాడు, ఎప్పుడైతే అతని యొక్క జుట్టు కత్తిరించబడిందో, ఇదిగో నేను మామూలుగానే అసలు మామూలు మనిషిగానే చెప్పాను అతను అనుకుని ఏం చేశాడు, ఆ ఫిలిస్తీన్లు వచ్చారని చెప్పగానే అతడు ఎప్పటిలాగానే ఆ ఆత్మశక్తిని కలిగి వాళ్ళని చంపుదామని చెప్పి చూశాడు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, న్యాయాధిపతులు 16:20. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందునను, అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ అతను విడిచి వెళ్ళిపోయిందో అతడు బలహీనుడైపోయాడు, అతడు శారీరక పరంగా అతను అయిపోయాడు, మామూలు మనిషి వలె అయిపోయాడు. హల్లెలూయా.
కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడైతే ఉంటుందో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీద నిలుస్తుందో మనము శక్తి కలిగిన వారముగా ఉంటాము. అది ఎప్పుడు మనల్ని విడిచిపోతుందో మనము శక్తిహీనులుగా మారిపోతాము. పాత నిబంధన కాలములో అయితే పరిశుద్ధాత్మ మన పైన నిలిచేది, ఈ కొత్త నిబంధన కాలములో అయితే మనమే దేవుని ఆలముగా మార్చబడి ఉన్నాము. ఆ యేసుక్రీస్తు వారు మనల్ని పరిశుద్ధపరచడం ద్వారా, మన పాపాల నిమిత్తము ఆయన వెల చెల్లించడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి అర్హులమై ఉన్నాము. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపోడు, ఆ ఆదరణకర్త మనల్ని విడిచిపోడు. ఆ సంసోను తప్పు చేసినప్పుడు ఎలాగైతే ఆ పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోయిందో, ఆ సౌలు తప్పు చేసినప్పుడు ఎలాగైతే పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోయి ఆ దేవుని యొక్క సన్నిధి నుంచి దురాత్మ వచ్చి ఎలాగైతే సౌలును బాధ పెట్టిందో, అటువంటి ఆత్మను మనం పొందుకోలేదు. మనము కరుణ గల ఆత్మను మనం పొందుకుని ఉన్నాము, మనల్ని ఆదరించే ఆత్మను మనం పొందుకుని ఉన్నాము, ప్రేమ గల ఆత్మను మనం పొందుకుని ఉన్నాము. హల్లెలూయ. కాబట్టి ఆత్మ శక్తి లేనిదా అంటే అది బలహీనులను బలపరచగలిగే ఆత్మ, మృతులను సైతము లేపగలిగే ఆత్మ. ఆత్మశక్తి లేకుండా కాదు, ఆ పరిశుద్ధాత్మ శక్తి గలది. హల్లెలూయ. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు దగ్గరకు వద్దామండి. ఈ దావీదు ఏమంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథము సమయలు 2:23 మనం చూద్దాము. సమయలు 2:23 మనం చూద్దాము. దావీదు రచించిన చివరి మాటలు ఇవే, యెషయ కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే, యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇజ్రాయేలుల స్తోత్రగీతములను మధుర గానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. హల్లెలూయ. అంటే ఈ దావీదు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, ఈ దావీదు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనములు పలుకుతున్నాడు. నా దేవుడు నా విమోచకుడు సజీవుడు, ఆయన నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టాడు అని యేసు క్రీస్తు వారిని గురించిన ప్రవచనాలు ఈ యొక్క దావీదు చాలా ప్రవచించి ఉన్నాడు. హల్లెలూయ. అది దేని శక్తిని బట్టి అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి. కానీ ఎప్పుడైతే ఈ దావీదు శరీర బలహీనతలు కలిగిన వాడవలే, మనలాగే మనం ఎటువంటి శరీర బలహీనతలు కలిగి ఉన్నామో అతడు ఎటువంటి బలహీనతలు కలిగి ఉన్నాడు. కాబట్టి సౌలుని విడిచినట్టు ఈ దావీదును కూడా ఆ పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోద్దేమో. ఈ సౌలు ఎలాగైతే దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టకుండా ఇష్టానుసారముగా జీవించి దేవుని ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు, ఎలాగైతే సౌలును ఆ పరిశుద్ధాత్మ విడిచిపోయి దురాత్మ వచ్చి సౌలుని ఎలాగైతే హింసిస్తుందో, ఈ దావీదు కూడా అలాగే పాపము చేసినప్పుడు ఆ బెత్సెబాతో ఈ పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోద్దామని చెప్పని దావీదు దేవుని సన్నిధిలో గోజాలాడు. ఎలాగన్నాడు చూడండి, ఆ యొక్క కీర్తనల గ్రంథము 51:11 మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 51:11 ఇక్కడ అతను ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 51:11 నీ సన్నిధిలో నుంచి కాదు 10వచనం కానీ చూడండి, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. హల్లెలూయ. అవునండి, అంటే అతను చూశాడు ఆ సౌలులోంచి ఆ పరిశుద్ధాత్మ వెళ్ళిపోవడం, అతను చూశాడు ఆ సౌలు బాధపడడం, అతను చూశాడు. కాబట్టి దావీదు భయపడుతున్నాడు, అమ్మో నేను దేవుని సన్నిధిలో పాపము చేసి ఉన్నాను, దేవుడు ఏదైతే చేయకూడదని చెప్పాడో నేను ఆ పాపమును జరిగించి ఉన్నాను, కాబట్టి నా దేవా నా ప్రభువా ఏదన్నా తీసుకో, నాకు ఎటువంటి పనిష్మెంట్ అన్నా ఇవ్వి, ఎటువంటి శిక్ష అన్నా ఇవ్వి, నా నుంచి సమస్తాన్ని తీసుకో, తప్ప నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసుకోకు, నా నుంచి దూరం చేయకు అని ప్రాధేయపడుతున్నాడు. హల్లెలూయ. కాబట్టి దేవుడు తన యొక్క దావీదు పొందుకున్నటువంటి ఆ యొక్క ఆత్మను అతనిలో నుంచి తీసివేయలేదు. కాబట్టి దావీదు మరణం వరకు కూడా పరిశుద్ధుడిగా జీవించగలిగాడు. అవును, వాక్యం ఏం చెప్తుందేనంటే బెత్సెబా విషయములో తప్ప దావీదు తన జీవిత కాలంలో ఎక్కడా త్రొట్టిపోలేదు, ఎక్కడా తప్పటడుగు వేయలేదు, ఎక్కడా పాపము చేయలేదు. అతను ముసలివాడు అయినప్పుడు కూడా అతని యొక్క శరీరమును వెచ్చపరచడానికి ఒక కన్యకను తీసుకువచ్చి అతన్ని ఆ యొక్క ఒళ్ళు వెచ్చపరచడానికి అతని యొక్క అతనితో పాటు ఉంచినప్పుడు
ఆ దావీదు ఆమెను కొడలేదు. హల్లెలూయా. ఏంటంటే ఆ శరీర బలహీనతను ఏం చేశాడనంటే అతడు తనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా జయించాడు. హల్లెలూయా. అవునండి, ఈ పాత నిబంధన కాలంలో అనేక మంది పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడి గొప్ప కార్యములను వాళ్ళ జీవితంలో చూశారు. హల్లెలూయా. గిద్యోను కూడా, గిద్యోను పిరికివాడు, ఆ యొక్క శత్రువులకు భయపడి దొంగతనంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి పిరికివాడు. అయితే దేవుడేమంటున్నాడు? పరాక్రమము గల బలాజ్యుడా అంటున్నాడు. అంటే మనం ఏమనుకుంటామనంటే, ఇదిగో నేను ఈ పాపము చేస్తున్నాను కాబట్టి, నేను ఈ బలహీనతను ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఇష్టపడడు, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయడు, దేవుడు తన సన్నిధిలో నుంచి నన్ను తోసివేస్తాడు అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే, తన కృప తన వాత్సల్యత నీకు చూపించి తాను నీకు ఎటువంటి పరిశుద్ధాత్మనివ్వడానికి తన అమూల్యము నిష్కలంకము నిర్దోషమైన రక్తమును నీ కొరకు చిందించున్నాడు. ఆ యొక్క రక్తమును బట్టి తన ఆత్మను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏ శరీర బలహీనతను నువ్వు జయించలేకపోతున్నావో, ఏ యొక్క శరీర బలహీనతలు జయించలేక నీవు భయపడుతున్నావో, మూలుగుతున్నావో, బాధపడుతున్నావో, ఆ బలహీనతలను జయించే సామర్థ్యమును దేవుని ఆత్మ ద్వారా నీవు కలిగి ఉండవచ్చు. ఆ గిద్యోను కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఆ గిద్యోను ఆ ఉన్నతమైన స్థలములను ఆ యొక్క పడగొట్టగలిగాడు, ఆ విగ్రహములను పడగొట్టగలిగాడు. హల్లెలూయా. అతను ఏమంటున్నాడు దేవదూతతోటి? నేను బలహీనుడనయ్యా, నేను పిరికివాడనయ్యా, నీవు నన్ను ఏమంటున్నావు? పరాక్రమము గల బలాజ్యుడా అని అంటున్నావు నువ్వు. అంటే మనము ఆలోచించుకునే విధానం వేరు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న తలంపులు ప్రణాళిక వేరు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మన బలహీనతలను ఒప్పుకొని, నా దేవా, నా ప్రభువా, నేను ఈ బలహీనతలో ఉన్నాను, దయచేసి వీటిని జయించే సామర్థ్యాన్ని నాకు దయచేయి అని ఎప్పుడైతే అడుగుతామో, మన మీద సమృద్ధిగా తన ఆత్మను కుమ్మరిస్తాడు. హల్లెలూయా. దావీదు అడిగిన రీతిగా మనం అడగాల, మన పాపాలు ఆయన ఎదుట ఒప్పుకోవాలా, మన బలహీనతలు ఆయన ఎదుట ఒప్పుకోవాలా? దావీదు ఏమంటున్నాడో తెలుసా అండి? ఆ పాపానికి కారణం ఏమంటున్నాడో తెలుసా? చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 51:5 చూడండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. హల్లెలూయా. ఏ బత్షెబ విషయమై దావీదు పాపము చేశాడో, ఏ విషయము, ఏ తప్పు విషయమై దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకుని సౌలుకి కృప దూరం చేసినట్లు నాకు కృప దూరం చేయకు, సౌలు నుంచి పరిశుద్ధాత్మను తీసివేసి నీ యొక్క దురాత్మను పంపించి సౌలు ఏ రీతికైతే హింస పెడుతున్నావో నన్ను ఆ రీతిగా హింస పెట్టకు, నాలోనున్న పరిశుద్ధాత్మను నువ్వు తీసివేయకు అని ఇక్కడ దావీదు ఏడుస్తున్నాడు. ఈ గ్రంథములో, ఈ యొక్క కీర్తనల భాగములో ఏడుస్తూ ఏమంటున్నాడు? ప్రభువా, నా దేవా, ఈ పాపము, బత్షెబాతో నేను సైనించడానికి నన్ను ప్రేరేపించిన ఈ పాపము ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, నేను పుట్టుకతోనే ఆ పాపముతో పుట్టి ఉన్నాను. హల్లెలూయా. నా తల్లి, నన్ను కన్న నా తల్లి తన గర్భములోనే నన్ను పాపముతో ఏం చేసింది? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. హల్లెలూయా. కాబట్టి నాకు ఈ సంబంధం ఏది లేదయ్యా, ఆ పాపానికి నాకు ఎటువంటి సంబంధం లేదయ్యా, నాకు తెలియదయ్యా, నేను పుట్టుకతోనే పాపముతో పుట్టినవాడనయ్యా, ఈ శరీరము నాతో పాపపు క్రియలు చేపిస్తుందయ్యా, ఆ బత్షెబతో నేను చేసింది నా హృదయపూర్వకంగా నేను చేయలేదు ప్రభువా, ఈ శరీరాన్ని అనుసరించి నేను చేశాను ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో, నీ కృపను బట్టి జ్ఞాపకము చేసుకో, నేను పుట్టుకతోనే ఈ పాపముతో పుట్టినవాడని, కాబట్టి హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను నువ్వు కడుగు, నీ రక్తముతో కడుగుతావో హిస్సోపుతో కడుగుతావో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధునిగా చెయ్యి, నాలో శుద్ధ హృదయము కలుగ చెయ్యి అని అంటున్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 10వచనము, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చెయ్యయ్యా, శుద్ధ హృదయము కలుగు చెయ్యి. అటువంటి హృదయం మనకు ఎలా వస్తుంది? దేవుని యొక్క రక్తముతో కడుగుబడినప్పుడు మాత్రమే మనము నూతన హృదయాన్ని కలిగిన వారముగా మారుతాము, నూతన స్వభావాన్ని కలిగిన వారముగా మారుతాము. ఆ ప్రాచీన స్వభావము, ఆ పాపపు స్వభావము మనలో నుంచి తీసివేయబడుతుంది. హల్లెలూయా. అందుకే వాక్యం ప్రకారము దావీదు బత్షెబ విషయంలో తప్ప ఈ చనిపోయే వరకు కూడా ఎక్కడా కూడా పాపము చేసినట్టు మనం చూడము, ఎక్కడా కూడా తప్పిపోయినట్టు మనం చూడము. ఎందుకొరకు అంటే, దేవుడు తన కృపను చూపి దావీదులో నుంచి పరిశుద్ధాత్మను తీసివేయలేదు,
తీసివేయలేదు కాబట్టి అతడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి తన శరీరాన్ని అణుచుకొనగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా అంటారు, ఆత్మ ఎప్పుడు సిద్ధమే శరీరము బలహీనము. హల్లెలూయా. కాబట్టి మీరు ఏదైతే చేద్దామనుకుంటారో శరీరం అది వద్దంటది. ఎప్పుడైతే మనము ఆత్మ ద్వారా శారీరక క్రియలను మనం లయపరుచుతామో అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు మన జీవితంలో మనము చూడగలము. హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తుంది, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులను కుమార్తెలై ఉన్నారు. హల్లెలూయా. ఆ దావీదు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా. అవును, ఆదాము దేవునికి కుమారుడు, యేసుక్రీస్తు దేవునికి కుమారుడు, దావీదు దేవునికి కుమారుడు. విశ్వాసముతో ఎవరైతే నడుచుకుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుని శారీరక క్రియలను లయపరిచి పాపానికి దూరముగా ఉంటారో వాళ్ళందరూ దేవుని పిల్లలు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు అక్కడ దేవుడు అంటాడు, సౌలుకి నా కృప దూరం చేసినట్లు దావీదుకు నా కృప దూరము చేయను అంటాడు. ఎందుకంటే దావీదు దేవుని యొక్క కృపను అడిగాడు. అదే దావీదు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. మరి దావీదు చదువుతూనే ఉన్నాడే ఆ ధర్మశాస్త్రమును, పొద్దున్న చదువుతున్నాడు రాత్రి చదువుతున్నాడు, పొద్దున్న చదువుతున్నాడు రాత్రి చదువుతున్నాడు, కానీ శరీరాన్ని జయించే సామర్థ్యాన్ని దావీదు కలిగి లేడు. అంటే ధర్మశాస్త్రానుసారంగా మనం పరిశుద్ధాత్మను పొందుకోలేము. కేవలము దేవునిపైన విశ్వాసం చుట్టుమాత ద్వారా మాత్రమే మనము పరిశుద్ధాత్మను పొందుకుంటాము. హల్లెలూయా. అందుకే ఏమంటాడు దావీదు, తన విషయమై తన పాపముల విషయమై ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించాలని చెప్పిన దావీదే ఆ దేవుని కృపను పొందుకున్నవాడు ధన్యుడు అని చెప్పడం మనం చూస్తున్నాము. ధర్మశాస్త్రము ఆచరించుదామనుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ పాపములో పడినప్పుడు ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన శాపము మనల్ని వెంటాడుతున్నప్పుడు అప్పుడు మనం అనుభవించగలము ఆ ధర్మశాస్త్రం మనకేమాత్రము మంచిది కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి మనము పాపాన్ని జయించే సామర్థ్యాన్ని మనము కలిగి ఉంటాము. హల్లెలూయా. అటువంటి సామర్థ్యాన్ని ఈ లోకములో ప్రతి ఒక్కరికి దయచేయడానికే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి లోకములోనికి పంపించి తన యందు విశ్వాసముంచి వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలని తన కుమారుణ్ణి ఆ కలువరి సిలువలో బలిగా అర్పించి ఉన్నాడు. హల్లెలూయా. మన పాపములకు ఆయన మీద శిక్ష విధించి ఉన్నాడు. మన పాపానికి ఆయన పాప శరీకారంగా మార్చి ఆ పాపానికి శిక్ష విధించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడింది, పాపానికి నీకు ఇక ఎటువంటి సంబంధము లేదు, పాపానికి నీ పైన ఎటువంటి అధికారము లేదు, దేవుని ద్వారా నీతిమంతుడిగా తీర్చిన వాడిపైన ఇదిగో దోషము మోపువాడు ఎవడు, నేరము మోపువాడు ఎవడు, ఎవడు లేడు. హల్లెలూయా. తీర్పు తీర్చువాడు దేవుడే. దావీదు అన్నట్లుగా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ దేవుని నీతిని పొందుకుంటున్నారు, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క శాపం మన మీద ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, బలహీనముగా ఉన్న మనము బలపరచబడాలి అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఆత్మ ద్వారా మాత్రమే మనము శారీరక క్రియలను వాంఛలను కోరికలను మనము అణిచే శక్తి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తాడు. అందుకే ఆత్మీయ ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశ, నిగ్రహము, అవును మన కోరికలను అణుచుకునే సామర్థ్యము, ఈ యొక్క ఉపవాసము ద్వారా ఈ శరీరములో రేగుతున్నటువంటి ఆ కోరికలను అణుచుకునే సామర్థ్యము, ప్రతిది ఎవరు దయచేస్తారు అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో మనకు చెప్పబడింది కదండి, అసలు ఆత్మకి శరీరముకి మధ్య తేడా ఏంటో మనము గమనించగలము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయంలో 16వ వచనం చూడండి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. ముందు మనం ఆత్మను పొందుకోవాలా? ఆత్మను పొందుకున్నప్పుడు ఆత్మ మనతో చెప్తుంది, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇదిగో ఇది దేవుని వాక్యంకు విరోధంగా ఉంది, నువ్వు నీ వెళ్ళే దారి వెళ్ళకు అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి గద్దిస్తూ ఉంటాడు.
సో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎవరైతే అలా పరిశుద్ధాత్మ చెప్పిన ప్రకారం నడిపించబడతారో, ఆత్మానుసారముగా నడుచుకుంటారో, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. నేను కూడా చెప్తున్నాను మీతో, నేను బాప్తిజం తీసుకున్నాను. తీసుకున్న వెంటనే నాలో మార్పు రాలే. తీసుకున్న వెంటనే వైట్ డ్రెస్ వేసుకెళ్ళాను, మంచిగా వైట్ అండ్ వైట్, మొత్తం కింద నుంచి పై వరకు వైట్ అండ్ వైట్ వేసుకెళ్ళా. బాప్తిజం తీసుకున్నా కానీ పాపములను జీవించా కొన్నాళ్ళ వరకు. కానీ ఎప్పుడైతే ఒక దైవజనుడి ద్వారా దేవునితో ఆ యొక్క సంధించబడ్డానో, దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డానో, ఆ పాపపు ఇచ్చలు నాలో నుంచి వెళ్ళిపోయాయి. అప్పటి వరకు ఏ శరీర బలహీనతలతో నేను బంధించబడి ఉన్నాను, ఏ శరీర బలహీనతలు నా పైన ఏలుబడి చేసి బాప్తీసము తీసుకున్న తర్వాత కూడా పరిశుద్ధమైన జీవితము జీవించలేని దౌర్భాగ్యమైన స్థితిలో నేను జీవిస్తున్నాను. దేవుడు తన కృపను నా పైన చూపించాడు, దేవుడు తన కనికరము నా పైన చూపించాడు. తన ఆత్మతో నన్ను నింపినప్పుడు ఆ వ్యభిచారం నుంచి విడుదల పొందుకున్నా, ఆ తాగుడు నుంచి విడుదల పొందుకున్నా, ఆ సిగరెట్ నుంచి విడుదల పొందుకున్నా. అసలు వాటి మీద నాకు ఇప్పుడు అసలు ఎటువంటి తలంపు కానీ ఆలోచన కానీ అసలు లేనేలేవు. అంటే దేవుడు వేర్లతో సహా వాటిని బయటికి తీసివేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మశక్తి మాత్రమే ఈ శారీరక పరమైన క్రియలను జయించే సామర్థ్యాన్ని మనకి దయచేస్తుంది. ఇంకా ఏది కూడా, నువ్వు ఎంత నీతిగా ఉందామనుకున్నా దేవుని యొక్క శక్తి లేకుండా వెంటనే పడిపోతావు. అబద్ధం ఆడకూడదు, 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 ఆడకూడదు అంటేనే ఎవరైనా ఫోన్ చేయగానే ఉత్తిన అబద్ధం ఆడేస్తాం, అంటే తప్పిపోతాం. ఆ ధర్మశాస్త్రం ఎప్పుడు ఒక మనిషిని నీతిమంతుడిగా చేయలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క శరీర క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు వచ్చాడు, తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఈ శరీరాన్ని జయించే సామర్థ్యాన్ని ఆత్మ మనకు దయచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆత్మ ద్వారానే మనం అన్నీ చేయగలుగుతున్నాము. మన శరీరాన్ని, మన కోరికల్ని, మన తలంపుల్ని మన ఆధీనంలో ఉంచుకోగలుగుతున్నాము ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి. హల్లెలూయా. కాబట్టి అందుకే పౌలు చాలా చోట్ల అంటాడు, అయ్యా నాలో ఒక ముళ్ళుంది, ఆ ముళ్ళుని తీసేయనంటే నువ్వు అలా అనకు. ఒకవేళ ఆ ముళ్ళుని తీసేస్తున్నావు ఏమవుతావు, నీలో గర్వం పెరిగిపోతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే బలహీనుడిగా ఉంటావో నా బలము నీ యందు ఏమవుతుంది, పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ ద్వారా మన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటామో, ప్రార్థనల ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా, ఆ యొక్క నిద్ర లేకుండా ప్రార్థనలు చేయడం ద్వారా, లేదా అనేక రకాలుగా మనం ఎప్పుడైతే మన శరీరాన్ని మనం అనగొట్టుకుంటూ ఉంటామో, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో పెరగడం మనం చూడొచ్చు, ఆ యొక్క వృద్ధి చెందడం మనం చూడొచ్చు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా ఎప్పుడైతే మన శరీరాన్ని అణుచుకుంటామో ఆత్మలో మనం ఏం చేస్తాము, విజయం పొందుకుంటాము. హల్లెలూయా. ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఆ యొక్క సిలువకు వెళ్లే ముందు ఆయన పడిన ఆ యొక్క వేదన చూడండి. ఈ ఆత్మ శరీరము కొట్టుకోవడం మనం చూస్తాము ఆ గచ్చమైన తోటలో. ఓ పక్క నుంచి ఏమంటాడు ఆయన, తండ్రి వీలైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తీసే అంటాడు. ఓ పక్క నుంచి శరీరంలో భయం వేస్తుంది ఆయనకి. ఆ యొక్క చేతుల్లో మేకులు దిగ్గొడతారనేసరికి, కాళ్ళలో మేకులు దిగ్గొడతారనేసరికి, ఆ ఒళ్ళంతా ఆ యొక్క కొరడ దెబ్బలు కొడతారనేసరికి శరీరరీతిగా ఆయన భయపడుతున్నాడు. ఆ యొక్క సామర్థ్యాన్ని ఆ యొక్క పొందుకోలేకపోతున్నాడు ఆయన. అందుకే తండ్రితో ఏమంటున్నాడు, వీలైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తీసే. మళ్ళీ ఏమంటున్నాడు ఆత్మను బట్టి, నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే కానీ అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆత్మ శరీరము, ఆత్మ శరీరము, ఫైనల్గా ఏం గెలిచింది అంటే పరిశుద్ధాత్మ దేవుడే గెలిచాడు. దేవదూతలు వచ్చి యేసయ్యని బలపరిచారు. అంటే అతనికి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది, పరలోకము నుంచి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి భూలోకములో ఉన్న వాటిని జయించే సామర్థ్యము నీవు పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నీవు వాటిని అధిగమించగలవు. ఈ భూలోకంలో దేని ద్వారా కూడా నీవు ఆ బలహీనతలను అధిగమించలేవు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, పరలోకము నుంచి వచ్చిన ఆ యొక్క సహాయముతో ఆయన బలపరచబడ్డారో, ధైర్యముగా ఆ సిలువ దగ్గరికి ఆయన వెళ్ళారు, ధైర్యముగా తన దేహాన్ని అప్పగించారు, ధైర్యముగా తనను ఎవరైతే చెంపల మీద కొడుతున్నారో వాళ్ళకి తన చెంపలను అప్పగించాడు, ఆ కొరడ దెబ్బలు కొట్టేవారికి తన ఈపును అప్పగించాడు, ఆ యొక్క చేతుల్లో మేకులు దుగ్గొట్టే వారికి ఆయన తన చేతులను అప్పగించాడు, సరెండర్ చేసేసాడు అంత తన యొక్క శరీరాన్ని. దేన్ని బట్టి అంటే అతను పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, అతడు జీవించి ఉన్న ప్రార్థన శక్తిని బట్టి. హల్లెలూయా. కాబట్టి శరీరం ఎప్పుడు బలహీనమే, ఆత్మ ఎప్పుడు బలమగలదిగా ఉన్నది. హల్లెలూయా. అందుకే పాత నిబంధన కాలంలో అంటాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక మీరు భయపడవద్దు, ఆ యొక్క ఆత్మే మీ పక్షాన్ని యుద్ధము చేస్తుంది. ఆ ఐగుప్తీయులు నమ్ముకుంటున్నారు, ఆ ఐగుప్తీయులు ఆత్మలు కావు, ఆ ఐగుప్తీయుల గుర్రాలు, ఆ ఐగుప్తీయుల జనాంగము అంతా కూడా మాంసము,
మాంసము ఎప్పుడు కూడా శత్రువుని జయించలేదు. కానీ నా పరిశుద్ధాత్మ శక్తి ఏం చేయగలదు? యుద్ధాన్ని జయించగలదు. హల్లెలూయా. కాబట్టి ఏ శరీరీ కూడా నీకు సహాయం చేయలేడు. నీకున్న బలహీనత నుంచి విడుదల పొందుకోవడానికి ఎటువంటి ఔషధాలు కూడా ఆ బలహీనతలు నీ నుంచి తీసివేయలేవు. ఎందుకంటే ఆ యొక్క కొన్ని సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఒక వ్యక్తి, ఒక లేడీ, స్త్రీ ఆ దేవాలయంలో మనం ఆమె వేదన పడడం చూస్తున్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆమెను దర్శించారో ఆమెలో ఒక దురాత్మ ఉన్నది. అది ఏ దురాత్మ అంటే ఆమెను బలహీనపరచు దురాత్మ, ఆమె శరీరమును వంగిపోయేలా చేసిన దురాత్మ, ఆమె ఆ యొక్క వేదన పడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే సంతోషించే దురాత్మ చేత ఆమె అన్ని సంవత్సరాలు బాధపడుతూ ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆమె జీవితంలోనికి వచ్చారో, ఎప్పుడైతే ఆ దురాత్మను గద్దించారో, ఆ దురాత్మ వెళ్ళిపోగానే ఆమె చక్కగా నిలవబడ్డం మనం చూస్తున్నాము. ఆ వంగిపోయిన నడుము నిలవబడ్డం మనం చూస్తున్నాము. కాబట్టి మన శరీరంలో వచ్చే ప్రతి బలహీనత ఏదో బయట నుంచి వచ్చినది కాదు, అది దురాత్మల యొక్క ప్రభావము. నీవు కలిగి ఉన్న ప్రతి బలహీనత కూడా ఒక దురాత్మ నిన్ను బాధపెడుతుంది. ఒక దురాత్మ ఏం చేస్తుంది? నిన్ను ఆ యొక్క శరీర బలహీనతల చేత నిన్నేం చేస్తుంది? కృంగదీస్తుంది. కానీ ఎప్పుడైతే నీవు నీలో ఉన్న ఆ దురాత్మలన్నీ బయటికి పోయి నీ దేహము పరిశుద్ధాత్మకి ఆలయమేమవుతుందో, అప్పుడు ఏ దురాత్మ కూడా నీలో ప్రవేశించలేదు. ఎందుకంటే ఎవరు ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేరు. ఒకసారి నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత అపవాదికి నీలో ఏమాత్రము స్థానము లేదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరో ఒక్కరికే దాసులుగా ఉండగలవు, అయితే శరీరానికి దాసుడిగా ఉండగలవు, లేదా ఆత్మకు దాసుడిగా ఉండగలవు. ఒకవేళ నువ్వు ఆత్మకు దాసుడిగా ఉండగోరితే నీ శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకి సమర్పించాలి, ఆయనకి అప్పగించుకోవాలి. నీ చిత్తమే ప్రభువా, నన్ను బలపరిచేది నువ్వే, నన్ను నడిపించేది నువ్వే, నా సొంత జ్ఞానాన్ని బట్టి నేను చేయలేను, నాకు నేర్పు, నన్ను నడిపించు అని చెప్పని నీవు ఆయనకి ఎప్పుడైతే నిన్ను నీవు అప్పగించుకుంటావో సజీవ యాగముగా, దేవుడు నీ జీవితంలో పనిచేయడము నీవు చూస్తావు. హల్లెలూయా. చాలాసార్లు కూడానండి, నేను చాలాసార్లు బయట స్వార్థ చెప్పడానికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాల్లో భయపడి వెనక్కి వచ్చేసాను స్టార్టింగ్లో, పరిచర్య ప్రారంభంలో. అయితే నేను దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని ఏడ్చాను, ప్రభువా ఇదిగో నేను వెళ్తున్నాను కానీ నీ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించలేకపోతున్నాను అని ఆయన సన్నిధిలో కూర్చుని ఏడ్చినప్పుడు ఆయన ఒక వాక్యాన్ని నాకు చూపించారు. ఒక మనుషుని యొక్క సంగతులు మనుషుల్లో ఉన్న ఆత్మకే తెలుస్తాయి, అలాగే దేవుని యొక్క సంగతులు దేవుని యొక్క ఆత్మకే తెలుస్తాయి. నీవు ప్రకటించడానికి వెళ్ళేది దేవుని యొక్క వాక్యము కాబట్టి నన్ను నువ్వు తీసుకుని వెళ్ళాలి. నేను నీతో వచ్చినప్పుడు మాత్రమే నీవు అక్కడ ధైర్యముగా నీవు ప్రకటించగలవు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మాట్లాడినప్పుడు మాత్రమే మనకు ధైర్యం వస్తుంది. ఆయన మాట్లాడినప్పుడు శరీరరీతిగా మనం మాట్లాడలేము. ఎందుకొరకు అంటే ఆ యొక్క శత్రువులు కూడా ఎదురారుటకు వీలు కాని ఆత్మ ఆ యొక్క వాక్యమును ఆయన మనకు అనుగ్రహించినప్పుడు మాత్రమే మనం ధైర్యముగా చెప్పగలము. హల్లెలూయా. అది ఎప్పుడైతే నేను ఆయన సన్నిధిలో గడిపి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి నేను వెళ్ళానో పరిచర్యకి, ధైర్యముగా వాక్యం ప్రకటించడం నేను చూశాను. ఆ ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది ఉన్నా, ఎంతమంది అన్ని జనులు ఉన్నా, ధైర్యముగా దేవుని యొక్క ఆత్మ నన్ను బలపరచడము నేను అనుభవించగలిగాను. ఎక్కడైతే నేను వెళ్ళిపోయి పారిపోయి తిరిగి వచ్చానో, మళ్ళీ దేవుని ఆత్మ ద్వారా అక్కడికే వెళ్ళి వాక్యాన్ని బోధించాను. హల్లెలూయా. అది దేన్ని బట్టి అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి. అవును, కొన్ని కొన్నిసార్లు దేవుడు ఆ యొక్క సన్నిధిని మనం అనుభవించలేకపోయినప్పుడు మనం చాలా బలహీనపడుతూ ఉంటాము. మనం జయించలేమేమో అని భయపడుతూ ఉంటాము. కానీ దేవుని యొక్క ఆదరణ, ఆ ఆదరణకర్త మనల్ని ఆదరించినప్పుడు మనం గొప్ప శాంతిని, సమాధానాన్ని మనము పొందుకుంటాము. హల్లెలూయా. కాబట్టి నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని బలపరిచేది ఆ యొక్క దేవాతి దేవుడే. కాబట్టి మనుషుల మీద ఆధారపడడం మానేయండి. మీ శరీర బలహీనతలు, మీ కుటుంబ బలహీనతలు, సో ఏ బలహీనతలు మీరు కలిగి ఉన్నా మిమ్మల్ని బలపరిచేది ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపోడు. మీరు ఒకవేళ ఇంకా పాపములు జీవిస్తే అతను దుఃఖపడతాడంట, అతను బాధపడతాడు తప్ప మనల్ని విడిచిపోడంట. ఒకవేళ కనుక ఆయన మనల్ని విడిచిపోతే విమోచన దినం నాడు మనకు పునరుద్ధానం జరగదు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపిన ఆత్మ మీలో జీవించిన ఎడల చావునకు లోనైన మీ శరీరమును కూడా తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. కాబట్టి ఆ విమోచన దినం వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ముద్రించబడి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆ పరిశుద్ధాత్మని స్వరాన్ని మనం వినాలా. ఆయన దుఃఖపరచకూడదు, ఆయన బాధపెట్టకూడదు. ఆయనకి మన జీవితాన్ని అప్పగించాలా, మన దేహాన్ని అప్పగించాలా. మీ చిత్తం ప్రకారం నడిపించండి నా జీవితాన్ని, నా వ్యాపారాన్ని మీరు నాలో ఉండి నడిపించండి.
నేను సమస్తాన్ని ఎప్పుడైతే నేను బాప్తిజం తీసుకున్నానో నా ప్రాచీన పురుషుడు చచ్చిపోయాడు, నేను చచ్చిపోయాను, యేసుక్రీస్తు వారితో కూడా సిలువేయబడ్డాను, ఇక నువ్వు జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు కాబట్టి ఆయన ప్రకారం మనం నడుచుకున్నప్పుడే మన జీవితాలు వర్ధిల్లుతాయి, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మనం గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలము. ఎప్పుడునంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా మనం ఇంకో రెండు వాక్యాలు చెప్పి నేను ఒక అంశాన్ని ముగిస్తాను. చూడండి, ఇంకా ఆయన ఏం చేస్తున్నాడంటే, యెహెజ్కేలు గ్రంథము 36:27, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ మనం నింపబడతామో దేవుని వాక్యానుసారంగా మనం జీవించడం నేర్చుకుంటాము. దేవుడు చెప్పినట్లుగా మనం మన యొక్క జీవితాన్ని మనం ఏం చేస్తాము, మనం కొనసాగిస్తాము. ఇంకా చూడండి, యోవేలు గ్రంథము 2:28-29 చూడండి, తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనము చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనములకు దర్శనములు చూతురు. హల్లెలూయా. కాబట్టి ప్రవచన వాక్యం ఎక్కడ నెరవేరబడింది అంటే ఆ పెంతెకొస్త పండగ దినమున. ఆనాడు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అటే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇప్పుడు కూడా మనము అదే ఆత్మను పొందుకోవడానికి దేవుడు మన ఎడల ఏం చేస్తున్నాడు, తన కృపను విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే యేసు నామమంది విశ్వాసం ఉంచి ఎవరైతే బాప్తీసము తీసుకుంటారో, ఎవరైతే మారు మనసు పొందుకుంటారో, ఎవరైతే వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో వారు ఒప్పుకుంటారో వాళ్ళందరూ ఏమవుతారు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతారు. హల్లెలూయా. ఇంకా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8:9 ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. హల్లెలూయా. అవును, మనలో దేవుని వాక్యం ఉన్నప్పుడు దాని ఫలాలే మన నుంచి బయటకు వస్తాయి. సో దేవుడు మనలో ఆ యొక్క జీవము గల దేవుని వాక్యాన్ని ఉంచాడు కాబట్టి మనం ఫలించే ఫలాలు కూడా ఆత్మీయ ఫలాలుగా ఉండాలా? అంతేగాని జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, మళ్ళీ అటువంటి వాటిని మనము చేయకూడదు. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకుని ఉన్నాం కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనం ఏం చేయాలి, ఆ క్రియలను మనము వ్యక్తపరచాలి, ఆత్మీయ క్రియలను మనము చేయాలి. మనమందరం ఆత్మ సంబంధము, ఆత్మ ద్వారా మనము బిడ్డలుగా మనం మార్చబడి ఉన్నాం కాబట్టి ఆ దేవుని ఆత్మ ప్రకారం మనం నడుచుకొని మన జీవితాన్ని అనేక మందికి మార్గదర్శకంగా మనము చూపించగలగాలి. వాళ్ళు ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కూడా ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ క్రీస్తుని పోలి నడుచుకున్నారు కాబట్టే వాళ్ళని క్రైస్తవులుగా పిలిచారు. వాళ్ళు ఆ పేరు పెట్టుకోలేదు కానీ చుట్టూరు ఉన్న జనాంగము వాళ్ళకి క్రైస్తవులని పేరు పెట్టారు. అలాగే నీవు నేను కూడా ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క వెలుగును మనం ప్రకాశింపజేయగలుగుతామో మన జీవితాల్లో, మన మాటల్లో, మన కుటుంబంలో, మన నడవడికలు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను ఆ యొక్క దేవుని స్వభావమును మనం ఎప్పుడైతే వ్యక్తీకరించగలుగుతామో, ప్రభావితం చేయగలుగుతామో, అనేక మంది ప్రభువు తట్టు చూసే అవకాశము ఉంటుంది. కాబట్టి సువార్త చెప్పడం మాత్రమే కాదు, మన జీవితం ద్వారా కూడా మనము ఆ సువార్తను చూపించవచ్చు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మన బలహీనతల నుండి మనల్ని బలపరిచే దేవుడు తన ఆత్మను మనలో ఉంచి కార్యములు చేస్తున్నాడు. కాబట్టి మీరు ఒకవేళ క్రైస్తవులైతే, నిజముగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారైతే ఆత్మ ప్రకారం నడుచుకొని దేవునికి ఇష్టలుగా మీరు జయించండి. ఆ యొక్క బలహీనతలు జయించే సామర్థ్యము ఆ పరిశుద్ధాత్మ మీకు దయచేస్తాడు. ఒకవేళ మీరు ప్రభువుని ఎరగని వారైతే, ఇంకా మీరు శరీర బలహీనతలతో ఉంటే ఇప్పుడే యేసునందు మోకరించండి, మీ పాపములు ఒప్పుకోనండి. ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు, మిమ్మల్ని క్షమించి తన యొక్క రక్తముతో మిమ్మల్ని పరిశుద్ధపరిచి తన వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మను మీకు ఆయన దయచేస్తాడు. ఎందుకొరకునంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు. కాబట్టి బాప్తిసం ద్వారా మీరు నీటిలో జన్మించాలి, పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా మీరు నూతనమైన ఆత్మ పరిశుద్ధాత్మను కలిగి మీరు ఆ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించే అవకాశాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ యొక్క వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించి మీ యొక్క జీవితాల్లో గొప్పగా ఈ వాక్యమును ఫలింపజేయునుగాక. ఆమేన్.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన లేఖీభవించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేకపోతే కింద తెలుపుబడిన ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ అయినా పంపించండి. అలాగే బ్రదర్ జాషువా పాల్ ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆ యొక్క మిస్ అయినటువంటి అనేకమైన వర్తమానాలు మీరు ఆ యొక్క అప్డేట్స్ ద్వారా మీరు మళ్ళీ తిరిగి పొందగలరు. సో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన లేఖీభవించండి. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువా, ఏసయ్య మీకు వందనములు, మీ కృపను బట్టి వందనములు తండ్రి. మీ జీవమగల వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనములు. అవును, శరీర బలహీనతలను జయించే సామర్థ్యము పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు దయచేస్తున్నారు. కాబట్టి మీ నామమందు విశ్వాసముంచి మీ రక్తము ద్వారా కడుగుబడిగి తండ్రి ప్రభువా మీ ఆత్మచేత నింపబడి మా శరీర బలహీనతలను జయించే సామర్థ్యము మీ ఆత్మ ద్వారా మేము పొందుకుని తండ్రి మరణము వరకు కూడా తండ్రి ప్రభువా నమ్మకముగా జీవించే ఆ యొక్క కృపను, ఆ యొక్క వాత్సల్యతను ఈ వాక్యం విన్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడికి అనుగ్రహించమని, వారు కలిగి ఉన్న ప్రతి శారీరక పరమైన బలహీనతల నుంచి వారికి విడుదల దయచేయమని, మీ ఆత్మశక్తితో వారిని నింపి బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.